ఏపీ రాజధాని ప్రాంతంలో సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. హ్యాపీ నెస్ట్ పేరుతో డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తక్కువ ధరతో గేటెడ్ కమ్యూనిటీ టవర్ల నిర్మాణం జరగబోతోంది. రేపటి నుంచి ఆన్లైన్లో హ్యాపీ నెస్ట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫ్లాట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఏపీ రాజధాని ప్రాంతంలో అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీఆర్డీఏ రాజధాని ప్రాంతంలో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉండాలో భవన నిర్మాణ సంస్థలకు తెలియజెప్పేందుకు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అమరావతి హ్యాపీ నెస్ట్ పేరుతో టవర్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిగా వాస్తు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. రాజధాని ప్రాంతంలోని నేనపాడులో 14.46 ఎకరాల విస్తీర్ణంలో G+18 పద్ధతిలో 12 టవర్లలో 1200 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్లాట్లను కొనాలి అనుకునేవారు రేపటి నుంచి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు విద్యాసంస్థలకు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇచ్చిన ఏపీ సర్కార్ సామాన్యులకు అందుబాటులో ఉండే అపార్ట్మెంట్ నిర్మాణాలకు కూడా పచ్చజెండా ఊపింది. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఫ్లాట్ల ధర కంటే అమరావతి హ్యాపీ నెస్ట్ తక్కువగా ఉండేలా చూస్తున్నారు. అలాగే ఫ్లాట్లను పరిశీలించేందుకు వెబ్ పోర్టల్లో 3D గ్రాఫిక్స్ కూడా ఉపయోగిస్తున్నారు. డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్లలో నిర్మిస్తున్న ఈ ఫ్లాట్ల ధర స్క్వేర్ ఫీట్ 3491 రూపాయలుగా నిర్ణయించారు. సో ఇది నేలపాడులో టేకప్ చేస్తున్నాము. గవర్నమెంట్ సిటీకి చాలా దగ్గరలోగా, గవర్నమెంట్ హౌసింగ్కి చాలా దగ్గరలో, శాఖమూరు పార్క్కి పక్కన, తర్వాత హైకోర్టుకి పక్కన ఇది చేయడం జరుగుతుంది. సో దీనికోసమని ప్రాజెక్ట్ వివరాలు అందరికీ ఈ పాటికి తెలిసింది. అయితే ఇది మొదటిసారి ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్లైన్ పద్ధతి ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఆన్లైన్ బుక్ చేసుకోవడం ద్వారా చాలా పారదర్శకంగా బుకింగ్ విధానం అనేది చేపట్టాము. ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం అండి. సో దీనికోసము రేపు ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నవంబర్ 9, 2018 ఫ్రమ్ 9 AM ఆన్వర్డ్స్, పొద్దున ఉదయం 9 గంటల నుండి. సో దానికోసమని చాలామందికి ఈ బుక్ యువర్ ఫ్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది తెలియపరచడం కోసము మేము ప్రతి గంట కూడా ఇక్కడ ఎఫ్సిఆర్డీఏలో గ్రౌండ్ ఫ్లోర్లో సెషన్స్ తీసుకుంటున్నాము. రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాగృహ సముదాయ నిర్మాణం భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఉంటుందంటున్నారు అధికారులు. అలాగే కేటాయింపులు కూడా పారదర్శకంగా ఉంటాయని చెబుతోంది సీఆర్డీఏ.